हाई फ्रेंड्स अंदर की नमस्कार। राष्ट्र व्याप्त करोना केस मरोकसारी पेरगन जरिए गड़च इरवे नाग गंटल लक्ष पदहार वेल मूड डेबई शांपल परीक्ष इरवे रेल रूल नाग मंद की करोना पाजिटिव नमोदे अव जी अलागे करोना कारण विशाखपट में 11 मंदी విజయనగరం లో 9 మంది అనంతపురం లో 10 మంది తూర్పు గోదావరి లో 9 మంది ప్రకాశం లో 8 మంది తూర్పు గోదావరి లో 7గురు చిత్తూరు లో 6గురు గుంటూరు లో 5గురు కర్నూలు లో 5గురు నెల్లూరు లో 5గురు కృష్ణా లో 4గురు శ్రీకాకుళం లో 3గురు మరియు కడప లో 1 చొప్పున ఈ రోజునైతే మరణించడం జరిగింది। రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 85 మంది మరణించడం జరిగింది। అలాగే కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని 24 గంటల్లో 11128 మంది ఇంటికైతే వెళ్ళడం జరిగింది। అలాగే జిల్లాల వారీగా కరోనా కేసులు అత్యధికంగా 4 జిల్లాల్లో నమోదైతే అవడం జరిగింది। అత్యధికంగా ఈస్ట్ గోదావరి 2344 ఆ తర్వాత స్థానంలో అనంతపూర్ 2304 ఆ తర్వాత విశాఖపట్నం 2113 నాలుగో స్థానంలో ప్రకాశరో 2001 గా నమోదైతే అవడం జరిగింది। మిగతా జిల్లాల్లో కూడా కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతూ రావడం జరుగుతోంది। అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి కర్ఫ్యూ అనేది అమలులోకి రావడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే 12 గంటల తర్వాత బయట గనుక కనిపించినట్లయితే అటువంటి వారి మీద తగిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది। అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఎమర్జెన్సీగా తిరగాలనుకుంటున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఐడి కార్డులు అయితే ఇవ్వడం జరిగింది। అలాగే ఎవరైనా సరే దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే అటువంటి వారు తప్పనిసరిగా వారికి సంబంధించి టికెట్ అనేది చూపించినట్లయితే అటువంటి వారికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది। అలాగే పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎవరైతే వస్తున్నారో అంటే తెలంగాణ నుంచి కావచ్చు అటు తమిళనాడు అటు కర్ణాటక నుంచి ఎవరైతే వస్తున్నారో అటువంటి వారందరినీ తిరిగి వెనకైతే పంపడం జరుగుతుంది। అలాగే వాక్సిన్ల విషయాన్ని గనుక వచ్చినట్లయితే బయట మార్కెట్లో డూప్లికేట్ వాక్సిన్లు అయితే అమ్ముతూ ఉన్నారు। దీనికి సంబంధించి పోలీస్ అధికారులు భారీ మొత్తంలో ఈ యొక్క డూప్లికేట్ వాక్సిన్లు అయితే పట్టుకోవడం జరిగింది। రెమిడిసివర్ వాక్సిన్కి సంబంధించి అత్యధిక మొత్తంలో దీనికి సంబంధించి లేబుల్తో సహా పట్టుకోవడం జరిగింది। దయచేసి ఎవరైనా సరే అన్అఫీషియల్గా మా దగ్గర టీకాలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లయితే టీకాలు సరఫరా చేస్తామని ఎవరైనా సరే చెప్పినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది। ఎవరైనా సరే రెమిడిసివర్కి సంబంధించి టీకాలు కనుక కావాలనుకున్నట్లయితే అఫీషియల్గా ఎక్కడైతే దీనికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందో అక్కడికి వెళ్ళి తీసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది।